ది వెల్కమ్ టు మై ఛానల్ అక్క చెల్లెళ్ళ అభిరుచులు. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ ఆలూ పరాటా అండి. పరాటా ఫ్లోర్ యాడ్ చేసుకోవాలండి. నేను గోధుమ పిండి తీసుకున్నాను, కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. రుచికి సరిపడా యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదండి, కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మన చపాతీ పిండిలాగా కలుపుకున్నాను. మనం బౌల్లో పొటాటోస్ని ఉడికించుకొని దాన్ని ఇలా మ్యాష్ చేసుకొని పెట్టుకోవాలండి. కొంచెం సాల్ట్ చాలు, కొంచెం సాల్ట్ యాడ్ చేసాము. తర్వాత ఫైన్లీ గ్రేటెడ్ గార్లిక్ అండి, అల్లం ముక్కల్ని వేసుకోవాలి. తర్వాత కొంచెం పచ్చిమిర్చి, సన్నగా తట్ చేసుకోవాలి. దీంట్లోనే కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవాలండి. తర్వాత కొంచెం జీలకర్ర యాడ్ చేస్తున్నానండి నేను. జీలకర్ర పౌడర్ ఉంటే జీలకర్ర పౌడర్ను కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. కొంచెం నిమ్మకాయని పిండుకోండి, ఇక్కడ రెండు చుక్కలు పిండుకుంటే సరిపోతుంది. స్టఫింగ్ రెడీ అయిపోయిందండి. మన స్టఫింగ్ రెడీ అయ్యాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న డౌ తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న చపాతీ ముద్దలుగా చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని పెట్టుకోవాలి. నెమ్మదిగా చేతితో అద్దుకుంటూ ఇలా ఇలా చేసుకోవాలండి. మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ ఉంది కదా, దాన్ని మంచిగా తీసి ఒక బాల్ లాగా చేసుకొని దీంట్లో పెట్టుకోవాలి. ఇందులో కూడా ఉప్పు కారం అన్నీ చెక్ చేసుకోండి మీరు, మీ రుచికి సరిపడా మీరు వేసుకోండి. చూసారు కదండి, మళ్ళీ ఇప్పుడు దీన్ని మంచిగా ఒక బాల్ లాగా అద్దుకుంటాం కదండి, అదేవిధంగా కింద కొంచెం ముందు ఆటా పౌడర్ని వేసుకోవాలి. ఆటా పౌడర్ వేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదండి రౌండ్, దాన్ని పెట్టి మనం పూరీలు ఎలా అయితే అద్దుకుంటామో అదేవిధంగా అద్దుకోవాలి. మరీ పల్చగా అద్దుకోకండి, పల్చగా అద్దుకుంటే మన పొటాటోస్ బయటకు వచ్చేస్తూ ఉంటాయి, కొంచెం థిక్గానే ఉంటుంది కదండి. ఈ విధంగా మనం ఘీ యాడ్ చేసుకున్న తర్వాత చూసారు కదండి మన ఆలూ పరాటా ఎంత చక్కగా రెడీ అయిపోయిందో. మంచి గుమగుమలాడే స్మెల్ కూడా వస్తుంది. మనం తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. ఘీ యాడ్ చేస్తూ ఫ్రై చేసుకోవచ్చు, ఘీ ఇష్టం లేని వాళ్ళు ఆయిల్తోనైనా ఫ్రై చేసుకోవచ్చు. మంచి పెరుగు చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈరోజు మన వర్డ్ బూన్ ఆర్ బేన్ అండి. బూన్ అంటే వరం, బేన్ అంటే శాపం. ఇప్పుడు మనం ఈ వర్డ్ని మన ప్రజెంట్ లాక్డౌన్ సిచ్యుయేషన్తో లింక్ చేసుకున్నట్టయితే, ఇప్పుడు వచ్చిన ఈ కరోనా వైరస్ మనకి లాక్డౌన్ని తీసుకొచ్చి మంచి చేసినట్టేనండి. ఎందుకంటే ఇంటల పాటి ఒక దగ్గర ఉండి మనం అందరం కూడా కలుసుకొని మనం అందరం అన్నీ షేర్ చేసుకుంటున్నాం, ఇది మనకి ఒక మంచిది. కానీ బేన్, ఇది కరోనా వైరస్ నిజంగా అది శాపమేనండి. ఎందుకంటే ప్రపంచాన్ని పట్టుపీడుస్తున్న మహమ్మారి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.